ఫ్లవర్స్ దగ్గర పేస్ట్ చేసుకోవాలి. బార్డర్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ వైట్ పిరల్స్ తో ఉంటాయి. ఇంకా ఒక సైడ్ వచ్చేసి ఫ్లవర్స్ వస్తాయి. సో దియా తీసుకొని నేను ముందే పెయింట్ చేశాను మెటాలిక్ గోల్డ్. సో ఈ దియాని ఎలా డెకరేట్ చేయొచ్చు చూద్దాం. గోల్డ్ అండ్ వైట్ పిరల్స్ తీసుకొని ఎడ్జెస్ నేను వచ్చేసి మిక్స్ చేస్తున్నాను, ఒకటి గోల్డ్ ఇంకా ఒకటి వైట్ అలా స్టిక్ చేస్తున్నాను. టూత్ పిక్ హెల్ప్ తీసుకొని ఒక గోల్డ్ ఇంకా వైట్ స్టిక్ చేస్తున్నాను. వైట్ కొంచెం స్టిక్ చేసాం కదా, సో అలాగే మిడిల్ లో ఉన్న గ్యాప్ లో గోల్డ్ స్టిక్ చేస్తున్నాను. సో ఇలా మనం దియా సైడ్స్ మొత్తం కొంచెం ఫిల్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఫైనల్ లుక్. సైడ్స్ మొత్తం కుందన్స్ అండ్ పిరల్స్ తో ఉండిద్ది అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేసి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తో కవర్ అవుతుంది. సీడీని తీసుకొని బ్లాక్ కలర్ షీట్ తో మొత్తం కవర్ చేసుకునేలాగా స్టిక్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి సీడీ కన్నా కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే సీడీ మొత్తం కవర్ అవ్వాలి. సో ఇలా కట్ చేసుకున్న దాన్ని సీడీకి పేస్ట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కూడా కవర్ అయ్యేటట్టు. నెక్స్ట్ వచ్చేసి ఒక రెడ్ కలర్ షీట్ మీద ఫ్లవర్ షేప్స్ డ్రా చేసుకొని సీజర్ తో కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఒక్కొక్క పెటల్ షేప్ అవుట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. సో ఇలా ఒక 4-5 ఫ్లవర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే వైట్ షీట్స్ యూజ్ చేస్తున్నాను, మీరు న్యూస్ పేపర్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో నేను చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని ఎండ్ వచ్చేసి గ్లూతో స్టిక్ చేసుకోవాలి. సో 3-4 షీట్స్ ఇలా రోల్స్ తీసుకొని ఒక బౌల్, అది కూడా నేను రౌండ్ షేప్ తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు రౌండ్ కావాలి కాబట్టి. సో ఆ రౌండ్ బౌల్ చుట్టూ ఇలా పేపర్స్ని స్టిక్ చేసుకోవాలి. Thank you.
చూపించినట్టు తీసుకున్న 4 రోల్స్ ని బౌల్ కి స్టిక్ చేసుకోవాలి గ్లూతో. ఇలా 3-4 రోల్స్ ఎందుకంటే మనకి థిక్నెస్ కావాలి. సో నేను వచ్చేసి చుట్టూ టేప్తో స్టిక్ చేశాను, ఎందుకంటే ఒక్కొక్క రోల్ విడిగా రాకుండా ఉండడానికి. సో దానికి ఎల్లో పెయింట్ చేస్తున్నాను. సో ఇలా రింగ్ మొత్తం ఎల్లో పెయింట్ చేసుకోవాలి. సో ఇలా మనకి రింగ్ మొత్తం ఎల్లో పెయింట్ చేయడం అయిపోయి డ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ఫ్లవర్ షీట్, ఫ్లవర్స్ కట్ చేసుకున్నాం కదా, సో వాటిని ఒక్కొక్కటి స్టిక్ చేసుకోవాలి. సో నేను చూపిస్తున్నట్టు ఇలా రింగ్ కి హాఫ్ వరకు ఫ్లవర్స్ ని స్టిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి స్టార్టింగ్ లో చూపించిన కుందన్స్, నేను వచ్చేసి వైట్ అండ్ గోల్డ్ కుందన్స్ తీసుకున్నాను కదా, వాటిల్ని ఫ్లవర్ కి స్టిక్ చేస్తున్నాను. ఇలా గ్లూ హెల్ప్ తో ఒక్కొక్క ఫ్లవర్ కి ఒక్కొక్క స్టోన్ ఒక కుందన్ స్టిక్ చేస్తున్నాను. సో మనం తీసుకున్న బ్లాక్ సీడీ కవర్ చేసుకున్నాం కదా, దానికి ఈ రింగ్ ముందే చేసుకున్న దాన్ని స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను లీవ్ షేప్స్ స్టిక్ చేస్తున్నాను అండ్ గ్లూ హెల్ప్ తీసుకొని నేను కొన్ని లేస్ చూపించా కదా, సో ఆ రెడ్ లేస్ ని స్టిక్ చేస్తున్నాను. సింపుల్ గా తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా పేపర్స్ తో కూడా చేసుకోవచ్చు. సో ఇట్స్ ఫైనల్లీ కంప్లీటెడ్ ఐ హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ టు యు అండ్ దీనిలో చూపించిన దియా హోల్డర్స్ ఆర్ దియా డెకరేషన్ ఓన్లీ పూజకే కాదు, యు కెన్ యూజ్ ఇట్ లైక్ టీ లైట్ హోల్డర్స్ ఆర్ టు డెకర్ యువర్ హోమ్. సింప్లీ ఒక దియా పెట్టేదానికన్నా దానికి ఒక దియా హోల్డర్ యాడ్ చేస్తే దానికన్నా మంచి లుక్ ఇంకేది ఇవ్వదు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జిజీవర్స్.